హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో అయితే చాలా క్రేజీగా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో చూస్తేనే అసలు మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది అయితే మీకు ఫుల్ వీడియో ఈ వీడియోలో అయితే ఫుల్ క్లియర్గా క్రేజీగా అయితే ఉండబోతుంది అనమాట. అలాంటి ప్లేస్కి అయితే మేము వెళ్తున్నాము. సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ మేము దగ్గరలోకి అయితే వెళ్తున్నాము అనమాట. అక్కడికి రీచ్ అయినాక మాత్రం నేను ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎక్కడికి వచ్చాము అనేది అయితే మొత్తం మీకే అర్థమవుతుంది, నేను ఇంకా చెప్పేస్తాను కూడా. సో ఫైనల్గా అయితే మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. మైసిగండి మైసమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే మేము ఈరోజు వచ్చేసాం అనమాట. నేనైతే ఫస్ట్ టైం విన్నాను, తెలియదు ఇప్పటి వరకు నాకైతే ఈ టెంపుల్ గురించి అసలు తెలియదు కాబట్టి నేను విన్నాను. సో వినగానే నాకు అసలు వెళ్ళాలి అనిపించేసరికి నేనైతే ఇంకా లేట్ చేయకుండా మా ఫ్యామిలీతో కలిసి నేనైతే ఇక్కడికి వచ్చేసాను అనమాట. ఎంతమంది భక్తులు జనాలు ఉన్నారంటే ఆ రోజు అసలు ఎన్ని కార్లు ఉన్నాయో మీరే చూడండి. కార్లు, వెహికల్స్, లారీలు, బైక్స్, అసలు బ్యాచులర్స్, ఇంకా ఫ్యామిలీస్ అందరు వస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి నాటుకోళ్ళు ఇక్కడ అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారనమాట నాటుకోళ్ళతో, ఇంకా కళ్ళు కూడా. సో ఇక్కడ మేమైతే కోళ్ళ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి వంటలు చేసిస్తాము అని కూడా అంటారు. మనమే అక్కడ మనం మనీ తీసుకొని వెళ్తే సరిపోతుంది. మనం ఎటువంటి ఏ వస్తువులు ఏం తీసుకెళ్ళకపోయినా మనకు అక్కడైతే అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మనీ ఉంటే మన చేతిలో చాలు. సో అలా అక్కడికైతే మేము ఆ రోజు వెళ్ళాము. సో వెళ్ళంగానే ఒక కోడినైతే నాటుకోళ్ళు అనమాట, చూడ్డానికి కూడా భలే బాగా అనిపించింది, తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇటు వచ్చేసి ఇక్కడ అమ్మవారికి కళ్ళు బాగా ఇష్టం అంట, ఇక్కడైతే కళ్ళు పోస్తారు. సో చెట్టు దగ్గర అయితే అమ్మవారి విగ్రహము, ఇంకా మనం కళ్ళు పోయడం, కోళ్ళు మేకలు ఇలాంటివి అమ్మవారికి ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీ అంట. సో మేమైతే ఇక్కడ చేసుకున్న తర్వాత ఏం జరిగింది, ఏం చేసామనేది కూడా ముందుంటుంది చూడండి. సో ఇక్కడ కళ్ళు తీసేసుకుంటున్నాము. కళ్ళు తీసుకున్నాక మనమైతే అమ్మవారికి ఇక్కడ మొక్కుకుందాము. సో మా దేవాంశ్ గారు అయితే ఇక్కడికి వచ్చాం కదా, వాడు కూడా ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నాడు. సో అవి తీసుకున్న తర్వాత మనం ఇక్కడ అమ్మవారి దగ్గరికి అయితే మొక్కుకోవడానికి వచ్చాము, కళ్ళు పోస్తున్నామన్నమాట. ఇది నేనైతే ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు, ఇక్కడే నాకు చాలా కొత్తగా బాగా అనిపించింది అనమాట. సో ఇక్కడ కళ్ళు పోసాక మనం ఇక్కడ కోడినైతే ఇట్లా కళ్ళు కూడా తాగిస్తారంట, అది కూడా కొంచెం తాగిచ్చేసి మొత్తం ఆ బాటిల్ మొత్తం కళ్ళు పోసేసాక అక్కడ అమ్మవారి చిన్న విగ్రహం ఉంది, అక్కడ కూడా మొక్కుకున్నాము. మొక్కుకున్న తర్వాత మేమైతే ఇప్పుడు కోడినైతే కోసుకున్నామన్నమాట. సో ఇక్కడ మొత్తానికి కోడైతే కోసుకున్న తర్వాత ఇక్కడ వాళ్లే మొత్తం కట్ చేయడం, వాళ్లే అంతా వాళ్ళదే అనమాట. అన్ని వస్తువులు కూడా వాళ్ళవే, ఇంగ్రీడియంట్స్, వంటకి సంబంధించిన సామాన్లు, కుకింగ్ ప్రాసెస్ మొత్తం వాళ్ళవే. మనం జస్ట్ మనీ ఇచ్చి మనం కొనుక్కోవడం అంతే. సో ఎలా చేస్తారో ఏంటో చూద్దామన్నమాట. లాస్ట్ వరకు అయితే చూడండి. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. సో మీరు ఇంకా ఏమైనా టెంపుల్స్ వీడియోస్ కానీ ఏమైనా కావాలంటే ఏ టెంపుల్ కావాలి, ఎక్కడ చూపించాలి అనేది ఏమైనా కామెంట్ పెడితే మేము ట్రై చేస్తాము వెళ్ళడానికే. సో మొత్తం కోడి క్లీన్ చేసేసాక కొంచెం నాటుకోళ్ళు కదా ఇట్లా మంట మీద కొంచెం కాలుస్తారనమాట, అదే కొంచెం టేస్ట్ కదా. సో అదైతే ప్రాసెస్ నడుస్తుంది. ఇక్కడ మా వాళ్ళైతే, మా దేవాంశ్ గారు, మా పాప అయితే వాళ్ళు టెంపుల్కి రావాలంటేనే భయపడతారు, చాలా టైం పట్టింది టెంపుల్స్లో అని చెప్పేసి. కాకపోతే వాళ్ళకి సగం దూరం వచ్చేదాకా కూడా అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది ఆ ప్లేస్ అయితే చెప్పకుండా తీసుకొచ్చాము. లాస్ట్లో దగ్గరికి వెళ్ళే కొద్ది అయితే వాడు ఇంకా నేను రాను, నన్ను ఎందుకు తీసుకొచ్చారన్నట్టుగా కొంచెం ఏడుపు మొహంలా పెట్టాడు. కానీ అక్కడ వెళ్ళాక మాత్రం మొత్తం మర్చిపోయాడు. ఆ ప్లేస్, ఆ జనాలు, ఆ వాతావరణం చూసి చాలా ఎగ్జైట్ అయిపోయి వాళ్ళు కూడా వేరే ఫీల్డ్లోకి అయితే వెళ్ళిపోయారనమాట. సో ఇంకా ఇక్కడ మొత్తం క్లీనింగ్, కట్టింగ్ మొత్తం అయిపోయినాక కుకింగ్ అయితే స్టార్ట్ చేయించామన్నమాట. కుకింగ్ స్టార్ట్ చేయించిన తర్వాత మనం దర్శనానికి వెళ్ళి వచ్చేస్తే మనకు అప్పటికి ఫుడ్ అయిపోతుందని చెప్పి ముందైతే మేము ఇక్కడ
కుకింగ్ అయితే స్టార్ట్ చేయించాము, కూర స్టార్ట్ చేసేస్తుందనమాట చికెన్. సో ఇక్కడ టెంపుల్లో దర్శనం టైమింగ్స్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ 7:30-8 వరకు అయితే టెంపుల్ ఓపెనే ఉంటుందంట. అప్పటి వరకు అయితే భక్తులు వస్తూనే ఉంటారు, ప్రతిరోజు వస్తారంట. సో ఆదివారము ఇంకా శుక్రవారం మంగళవారం అప్పుడైతే చాలామంది భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారంట. సో ఈవిడ వంట చేస్తుంటే ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం, కానీ ఫైనల్గా అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నాటుకోడి టేస్ట్ నాటుకోడేనండి, అంత బాగుందన్నమాట, చాలా బాగా అనిపించింది. ఫ్రెష్గా చేస్తున్నారు ఇలా చాలా చాలా మంది అనమాట, చాలా అందరూ వస్తూ ఉంటారు కదా భక్తులకి, ఎదురు వెళ్ళి వాళ్లే వంటలు చేయించుకోవడం చేస్తామని చెప్పడము, ఇంకా రొట్టెలు కూడా చేస్తారు, బగారా అన్నం కూడా వండుతారు, కావాలంటే వైట్ రైస్ అయినా వండుతారనమాట. సో ఎవరికి నచ్చింది వాళ్ళైతే ఇక్కడ వండించుకొని తినొచ్చు అనమాట అమ్మవారిని దర్శించుకున్న తర్వాత. సో ఇక్కడ మా వంట ప్రోగ్రాం అయితే అవుతుంది కదా, కర్రీ అయితే పక్కన కుక్కర్లో పెట్టేశారు, పక్కన మేము వచ్చేసి బగారా రైస్ అయితే చేయించుకున్నామన్నమాట. ఇంకా రొట్టెలు అవి అనుకున్నాం, కానీ ఇంకా మేము పిల్లల్ని తీసుకొని మేమిద్దరము 4 మెంబర్సే వెళ్ళాం కదా, మా వారు నేను పిల్లలతో. సో ఇంకా రొట్టెలు ఇప్పుడు ఎందుకులే, నెక్స్ట్ టైం చూద్దాం అన్నట్టుగా బగారా రైస్ అయితే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని చెప్పేసి మేము బగారా రైస్ అయితే చేయించుకున్నాము. ఆవిడైతే బగారా రైస్ కూడా స్టార్ట్ చేశారనమాట. సో ఇక వంటలకి ఛార్జెస్ వచ్చేసి ఇక్కడ ఎంతమంది మెంబర్స్ ఉంటారో ఆ మెంబర్స్ని బట్టి ఇక్కడ వీళ్ళ ప్రైజ్ అయితే ఉంటుంది. సో మేము ఏంటంటే నలుగురం కాబట్టి మాకు ఒక 600లో రైస్ విత్ చికెన్ కర్రీ అయితే చేసి పెట్టారు. ఆల్ ఐటమ్స్ అయితే వాళ్ళవే అనమాట, చికెను మనం కొనుక్కోవాలంతే, అదే కోడి కోసుకున్నాం కదా, సో కోడి ఒక్కటే మనది, మిగతా ఐటమ్స్ అన్నీ వాళ్ళే అనమాట. ప్రైజ్ వచ్చేసి 600 అయితే తీసుకున్నారు మా 4 మెంబర్స్కి. సో అలా ఎంతమంది ఉంటే అంత వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. సో ఇక్కడ బగారా రైస్కి అయితే మొత్తం మసాలాలు అన్నీ వేసేసి వండేస్తున్నారనమాట. సో చాలా బాగా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, చుట్టుపక్కల మొత్తం ఇలా చేస్తున్న వాళ్ళే ఉన్నారు అక్కడ టెంపుల్ చుట్టూ. అసలు అదేదో పండగ పెళ్ళి అన్నంత హడావిడి టైప్లో అనిపించింది. అక్కడైతే మేకలు కోసుకునే వాళ్ళు మేకలు, కోళ్ళు కోసుకునే వాళ్ళు కోళ్ళు, అలా అయితే చేసుకుంటున్నారు, పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసుకుంటున్నారు. ఇంకా మొత్తం కుకింగ్ అవన్నీ చేయించుకున్నాక దర్శనాలు చేసుకున్నాక అక్కడే కూర్చొని తినడానికి కూడా అవైలబుల్గా ఉంది. అలాగే గుడి చుట్టుపక్కల ప్రాంగణం దగ్గరలో అనమాట మొత్తం ఏంటంటే చెట్లు పొలాలు చాలా బాగున్నాయి. అలా చెట్ల కింద అయితే కూర్చొని చాలామంది తినడానికి అయితే వెళ్తున్నారు. మేము కూడా ఇలాగే వండించుకొని ప్యాక్ చేయించుకొని అయితే ఏదైనా చెట్టు కింద కూర్చొని తిందామని చెప్పేసి డిసైడ్ అయినామన్నమాట. సో ఇంకా కుకింగ్ ఇక్కడ కంప్లీట్ కావస్తుంది కదా, ఇది అయిపోయినాక మాత్రం దర్శనం చేసుకొని వచ్చేసాక ఇంకా మనకు హడావిడి ఏమి ఉండదు కాబట్టి ఈ వంట కార్యక్రమం అయితే మేము ఫస్ట్లో స్టార్టింగ్లో అమ్మవారికి మొక్కుకున్న తర్వాత బయట చెట్టు దగ్గర మొక్కుకున్న తర్వాత అయితే మేము ఇక్కడ వంట చేయించుకున్న తర్వాత ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. ఇదండి ఇప్పుడు మనం మెయిన్ చూడాల్సింది అమ్మవారి దేవాలయం గర్భగుడి లోపలికి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాము. ఇంకా గుడి ముందు అయితే ఇంకా ప్రాసెస్ ఏదో నడుస్తుంది, వర్క్ అయితే జరుగుతుందన్నమాట. ఇంకా టెంపుల్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టున్నారు పెద్దగా. సో ఇక్కడ జనాలు అయితే ఫుల్ ఉన్నారు, టైం చూస్తే 12 దాటింది, ఎంతమంది అంటే అంతమంది ఉన్నారనమాట. టికెట్ కౌంటర్స్ కూడా ఉన్నాయి, 10 రూపీస్, 50 అలా, 20, 100 అంటే లోపల అంతరాలయం లోపలికి వెళ్ళి దర్శించుకోవచ్చు అనమాట. 100 రూపీస్ టికెట్ అయితే ఉందన్నమాట ఇక్కడ పర్ 1 పర్సన్కి. సో మేమైతే అంతరాలయంలోకి వెళ్దామని 100 రూపీస్ అయితే పే చేసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తుంది మొత్తం లోపలికి దర్శనానికి వెళ్ళే ప్రాసెస్ టికెట్స్ అనమాట. సో టికెట్ తీసుకున్నాక మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. పిల్లలైతే రాలేదు, జనాలు ఎక్కువ ఉన్నారు, ఎండ కూడా బాగా ఉండేసరికి ఇంకా వంట చేస్తున్న దగ్గరే వాళ్ళు ఉండిపోయారనమాట, మాతో రాలేదు, మేమే లోపలికి అయితే వచ్చామన్నమాట. సో లోపలికి అయితే వచ్చేసాక శ్రీ మైసమ్మ దేవతా శివాలయం రామాలయ దేవస్థానం అని అయితే మైసిగండి అని రాసిందనమాట. పక్కనే శివాలయం ఇంకా చిన్న రామాలయం కూడా ఉన్నాయంట. ఇంకా అప్పటికే మాకు చాలా టైం అయిపోతుందని మేము అక్కడికైతే వెళ్ళలేదు, ఇంకా నెక్స్ట్ టైం చూడాలన్నమాట వెళ్ళాలి. సో ఇక్కడ మెయిన్ గుడికి ముందు ముందు సైడ్ ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంది, అక్కడైతే అమ్మవారికి పువ్వులు కుంకుమ అన్నీ గాజులు పెట్టేసి మొక్కుకున్న తర్వాత మనమైతే లోపలికి వెళ్దాము, కొబ్బరికాయ కూడా కొట్టుకుందామన్నమాట. చాలా బాగా అనిపించింది ఇక్కడైతే, ప్రశాంతంగా చాలామంది జనాలు ఉన్నారు. గుళ్ళలో ఇలా ఎక్కువ మంది భక్తులు ఉన్నప్పుడే మనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా అనిపిస్తుంది కదా.
సో చాలామంది అయితే వచ్చారు. అందరూ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడైతే అమ్మవారికి ఖచ్చితంగా, నాకు తెలిసినంతవరకు, నేను చూసినంతవరకు అయితే కోళ్ళు మేకలు ఇలా అమ్మవారికి అయితే మొక్కులు అయితే తీర్చుకుంటున్నారు, ఇంకా బోనాలు ఎత్తుతున్నారనమాట. చాలా బాగా అనిపించింది చూడ్డానికి హడావిడిగా వాతావరణం అంతా. సో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా లోపల అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. వచ్చి అమ్మవారిని దర్శించుకొని మీరు కూడా ఈ వీడియోలో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అయితే నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి బోనాలు అయితే కింద పెడుతున్నారన్నమాట, చూస్తున్నారా లోపల అమ్మవారి విగ్రహం. ఇంకా లోపలికి దగ్గరికి వెళ్ళాక కూడా నేను చూపిస్తాను ముందు ముందు. ఇక్కడైతే వీడియోస్ అవి ఇవి ఏమి తీయొద్దు అని అయితే పెద్ద ఏమేమి పెట్టలేదు, బాగానే ఎవరు ఏం అనలేదన్నమాట. చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ బయట నుంచే ఫస్ట్ నేను కొంచెం అమ్మవారి విగ్రహం కనిపిస్తుందని అలా చూపించాను మీకు. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాం, కొబ్బరికాయ కొట్టేశాను, వాళ్ళకే ఇస్తే వాళ్ళే కొడుతున్నారనమాట. ఇక్కడ దర్శనం టికెట్స్ ఒక ఎంట్రీ ఎయిట్ సైడ్ నుంచి అనేది అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. మనకు 100 రూపీస్ అంతరాలయంలో లోపలికి డైరెక్ట్ వెళ్ళడానికి కాబట్టి దగ్గర నుంచి అమ్మవారిని చూడొచ్చు కాబట్టి ఇటు సైడ్కి అయితే వచ్చాము 100 రూపీస్ దగ్గర దర్శన అంతరాలయ దర్శనం దారికి. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. సో లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా చాలా తక్కువ టికెట్స్ ఉన్న దాంట్లో అయితే చాలామంది జనాలు వెళ్ళారనమాట. ఈ 100 రూపీస్లో కొంచెం తక్కువ ఉన్నారు భక్తులు అయితే. సో మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాము గుడి ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను, చూస్తూనే ఉండండి మీరు. సో ఇంకా ఇక్కడ నుంచి లోపలికి అయితే వచ్చామన్నమాట. గుడి అయితే చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి మనకు టెంపుల్ వచ్చేసి లోపల పుట్టలు కూడా ఉన్నాయి, పుట్టలో వెలిసిన అమ్మవారంట, మైసిగండి అమ్మవారు, మైసమ్మ తల్లి. సో చూస్తున్నారా పెద్ద పెద్ద పుట్టల షేప్లో అయితే గుడి చుట్టూ కూడా పెట్టారు. ఇంకా గుడి అమ్మవారి విగ్రహంకి బయట సైడ్ కూడా పెద్ద పుట్ట కూడా ఉంది. ఇక్కడ మీకైతే నేను కొంచెం ముందుకు వెళ్ళాకైతే నేను చూపిస్తాను, చూస్తూనే ఉండండి. సో టెంపుల్ అయితే చాలా విశాలంగా చాలా బాగా చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. ఎంతమంది భక్తులు వచ్చినా లోపల సరిపోయేంత విశాలమైన ప్రదేశం అయితే లోపల ఉంది. సో అదేనండి పుట్ట నేను చెప్పింది, ఆ పుట్టలో అయితే అమ్మవారు వెలిసారంట. సో చాలా బాగా అనిపించింది చూడ్డానికైతే. ఇక దర్శనం చేసుకొని ఆ సైడ్ బయటకు వచ్చిన వాళ్ళు అక్కడ చిన్న అమ్మవారి విగ్రహం కూడా ఉండేసరికి అక్కడ కూడా మొక్కులు చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి పుట్టకి దగ్గరలో చెట్టు ఒకటి ఉంది, అక్కడ ముడుపులు అవన్నీ కట్టారనమాట. కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ముడుపులు కడతారు కదా. సో ఇక్కడైతే చూడండి మెయిన్ అమ్మవారి విగ్రహం ఎంత పెద్ద సైజులో అయితే ఉందంటే చాలా బాగుంది చూడ్డానికి. మీరు కూడా చూడండి ఒకసారి, అసలు అమ్మవారి విగ్రహం ఇంత పెద్ద విగ్రహం ఉన్న గుడిని అయితే నేను ఇప్పటి వరకు అయితే చూడలేదండి. చాలా పెద్ద సైజులో ఉంది, అసలు చూడ్డానికే భయంకరంగా ఉన్నట్టుగా అయితే ఉందన్నమాట. సో ఇంకా దర్శనం అయితే చేసుకుని ఇంకా బయటకు అయితే వచ్చేసాము. ఏంటంటే నాకు చాలా బాగా థ్రిల్లింగ్ అయితే అనిపించింది టెంపుల్లో చూశాక. లోపల దర్శనం అయిపోయాక ఇక బయటకు వచ్చాక ఇక్కడ అమ్మవారిని మొక్కుకున్నాం అన్నమాట. మొక్కుకున్న తర్వాత మనం గుడి చుట్టూ ఒకసారి లోపల సైడే మొత్తం ఒక వ్యూ అయితే చూసేసాము టెంపుల్ మొత్తం. చూసుకున్నాక కొద్దిసేపు అలా కూర్చొని వెళ్దామని చెప్పేసి ఒక రౌండ్ అయితే చుట్టూ తిరిగేస్తున్నానమాట. సో టెంపుల్ అయితే చాలా బాగుందండి. సో ఇప్పటివరకు ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నా, ఈ వీడియో ఎవరన్నా చూసినా, దగ్గరలో ఎవరన్నా ఉన్నా సరే ఒకసారి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి అన్నట్టు. ఈ ప్లేస్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి శ్రీశైలం హైవేకి వెళ్ళాలి, అక్కడైతే ఉందన్నమాట. తుక్కుగూడ నుంచి శ్రీశైలం హైవేకి వెళ్ళాలన్నమాట. మెయిన్ రోడ్కి ఆనుకునే ఉంటుంది. చాలా బాగా ఉందన్నమాట టెంపుల్ అయితే. హైదరాబాద్ నుంచి మనకు దాదాపు ఒక 60 కిలోమీటర్లు అయితే వస్తుంది, చాలా బాగుంది. సో హైదరాబాద్ నుంచి తుక్కుగూడ దగ్గర కిందికి దిగాక, ఓఆర్ఆర్ కిందికి దిగాక మనకు శ్రీశైలం హైవేకి వెళ్ళేటప్పుడు కడతాల్ అనే విలేజ్కి విలేజ్లో అయితే ఉందన్నమాట టెంపుల్. ఇది మెయిన్ హైవేకి ఆనుకునే టెంపుల్ ఉంటుంది, చాలా ఈజీగా అయితే తెలిసిపోతుందన్నమాట. సో చాలా బాగుందండి టెంపుల్. సో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి.
సో ఇప్పుడైతే ఇటు సైడ్ నుంచి అందితే మొత్తం చూస్తున్నారు కదా ఎంతమంది భక్తులు ఉన్నారో, మీరే చాలామంది ఉన్నారు. అమ్మవారి విగ్రహం చూడండి, ఎంత దూరం నుంచి అయినా సరే క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి హోమం చేసుకోవడానికి కూడా పెట్టారనమాట, హోమాలు జరుగుతాయి అనుకుంటా అమ్మవారి విగ్రహంకి ఎదురుగా. సో ఇక్కడ వచ్చేసి అమ్మవారి మొక్కుబడి చీరలు అవి ఉంటాయి కదా, అమ్మవారి కట్టించినవి అవన్నీ ఇక్కడ అమ్మకానికి కూడా పెట్టారనమాట ఇక్కడే. సో దానికి ఆపోజిట్లోనే లడ్డు పులిహోర కౌంటర్ టికెట్స్ అయితే ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ టికెట్ తీసుకున్నాక కొంచెం ముందుకైతే వెళ్ళాలన్నమాట, అక్కడ మనం ప్రసాదం తీసుకోవచ్చు. ఇక్కడ టికెట్ కౌంటర్ అన్నమాట. సో ఇక్కడ లడ్డు ప్రసాదము, పులిహోర, వడ ప్రసాదము అవి 15 15 రూపీస్ అన్నట్టుగా అక్కడ డిస్ప్లే అయితే చేశారు. సో ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా అక్కడైతే ప్రసాదం కౌంటరు. టికెట్ తీసుకున్నాక ఇక్కడికి వచ్చేసి ప్రసాదాలు అయితే తీసుకోవచ్చు అన్నమాట. సో హోమగుండం చూశారు కదా, అది హోమగుండం అమ్మవారి విగ్రహం. భక్తులు అందరూ చూడండి ఎంత బాగున్నాయి కదా, అమ్మవారి విగ్రహం చూడండి ఎలా ఉందో, అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత బాగుంది. సో ఇక్కడ వచ్చేసి బోనం ఎత్తుకొని వస్తారు కదా, వాళ్ళ బోనాలన్నీ ఇక్కడ దింపుతున్నారనమాట. ఇదొక వ్యూ, ఇది కూడా చూసుకున్నాము, కింద పెట్టారు ఇవన్నీ బోనాలు, చాలా బాగుంది కదండి. సో ఇంకా మొత్తం గుడి అనమాట, ఇది చాలా పెద్దగా ఉంది కదా. సో ఇదన్నమాట టెంపుల్ మొత్తం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా అప్పటికే 1 అయితే దాటిందనమాట. సో పిల్లల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము, వచ్చేసాము. సో ఇక్కడ రైస్ రెడీ అయిపోయింది, కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనమైతే ప్యాక్ చేయించుకొని ఒక చెట్టు దగ్గరికి అయితే వెళ్ళి తినేయడమే. సో మేమైతే ఒక మంచి చెట్టు చూసుకున్నాము, చూసుకున్న తర్వాత ఇక్కడైతే మంచిగా ఒక కింద పరద అయితే వేసేసుకున్నాము. వీళ్ళైతే రెడీగా ఉన్నారు ఇంకా తినడానికి, పాపం 1:30 అయిపోయింది కదా అప్పటికే. సో ఇంకా ఇంటి దగ్గర మేమైతే టిఫిన్ తినేసి బయలుదేరామన్నమాట. సో కూర్చోడానికి అక్కడ మంచిగా రాళ్ళు కూడా దొరికాయి మాకు, కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఇంకా ఫుడ్ అయితే ప్యాక్ చేయించుకొని వచ్చాం కదా, ప్యాక్ చేయించుకున్న ఫుడ్ మాత్రం మేము పెట్టుకొని తినేసాము. నా సజెషన్ ఒకటి ఏంటంటే, చూస్తున్న వాళ్ళకి ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు, మనం ఏం తీసుకెళ్ళకపోయినా ఓకే కానీ ఇలా ప్యాక్ చేయించుకొని వస్తాం కాబట్టి ఏదైనా స్పూన్స్ ముందే గరిటెలు అయితే పెట్టుకొని వెళ్ళాలని అయితే నాకు అనిపించింది. అంటే వాళ్ళు కుకింగ్ మనకు వంట చేసి ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ పాత్రల్లో చేసి ఇచ్చారు కాబట్టి అవి తీసుకుని వెళ్ళి మీరు తిన్న తర్వాత మాకు తీసుకొచ్చి రిటర్న్ ఇచ్చేయమన్నారు. కానీ మనం ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చి ఇంత దూరం వచ్చి మళ్ళీ తిని మళ్ళీ వెనక్కి ఎందుకులే వెళ్ళడం అని చెప్పేసి మేమే వద్దని చెప్పాము. సో అందుకనైతే నేను ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్, గరిటెలు అలాంటివి తీసుకుని వెళ్తే బాగుంటుందని చిన్న సజెషన్ అనమాట. ఎందుకంటే అదొక్కటి మాకు మిస్ అయిన ఫీల్ వచ్చింది ఆ రోజు, కొంచెం సర్వ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సో వంటలు ఎలా ఉంటాయో ఏమో అని అయితే అనుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. నాటుకోడి రుచి నాటుకూడే అనిపించింది, చాలా బాగా టేస్ట్ వచ్చింది, సూపర్గా ఉంది. మన సిటీల్లో కంటే బయట ఉండే వాతావరణం ఎలా ఉంటుంది అనేది ఈ చుట్టుపక్కల అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి. తప్పకుండా దర్శించాల్సిన దేవాలయాల్లో ఇదొకటనైతే నేను సజెస్ట్ చేస్తున్నాను అందరికీ వీడియో చూస్తున్న వాళ్ళకి. సో ఇదండి మా మైసిగండి అమ్మవారి దర్శన వివరాలు, విశేషాలు. సో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కూడా, ఇంకా వేరే వేరే దేవాలయాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి, వెళ్ళి తప్పకుండా విజిట్ చేయండి. సో ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బాయ్ అండి.